హోటల్ ఫుడ్ తింటున్నారా? అయితే అంతే సంగతులు, ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చేరాల్సిందే. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పదార్థాలను కుళ్ళిన కలుషిత ఆహారాన్ని రుచికరంగా అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ రెవెన్యూ అధికారులు అశ్విన్ చూస్తున్నారు. పలమనేరు మున్సిపాలిటీలోని హోటల్స్పై కేన్యూస్ తెలుగు ఛానల్ ప్రత్యేక కథనం. పలమనేరు మున్సిపాలిటీలో హోటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కర్ణాటక తమిళనాడు బోర్డర్లో పలమనేరు ఉండడంతో వ్యాపార పరంగా వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వచ్చిన వారు ఏదో ఒక హోటల్లో కడుపు నింపుకోవాల్సిందే. హోటల్ యాజమాన్యం వారికి పరిశుభ్రమైన నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. పలమనేరు బస్టాండ్ ప్రధాన కూడలిలో కలుషిత ఆహారం అందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు హోటల్ నిర్వాహకులు. హోటల్స్ రెస్టారెంట్లో చికెన్ మటన్ రొయ్యలు చేపలతో పాటు మరికొన్ని ఆహార పదార్థాలను కొన్ని రోజుల పాటు తరబడి నిల్వ ఉంచి వాటికి కలర్ కోటింగ్ ఇచ్చి రుచి కోసం రసాయనాలను కలిపి విక్రయిస్తున్నారు. హోటల్స్ రెస్టారెంట్ వంటల్లో టేస్టింగ్ సాల్ట్, ఇతర రసాయనాలు కలుపుతున్నారు రుచి కోసం, మంచి రంగు కోసం, ఎక్కువ కాలం నిల్వ కోసం ఇలాంటివి వాడుతున్నారు. ఈ ఆహార పదార్థాలను తిన్నవారు ప్రమాదకర జబ్బుల బారిన పడుతున్నారు. హోటల్లో వంటలు వండే వ్యక్తి కనీసం శుభ్రతలను పాటించకుండానే వంటలు చేసి పెడుతుంటారు. ఆహార పదార్థాల అమ్మకం, వినియోగం ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆహార భద్రతా వైఫల్యంతో కల్తీలకు అడ్డుపడడం లేదు. హోటల్ ఆహారానికి సంబంధించి అన్ని వ్యాపారాలకు ఆహార పరిరక్షణ నాణ్యతా ప్రమాణాల సంస్థ లైసెన్స్ మంజూరు చేయాలి. పలమనేరు మున్సిపాలిటీలో ప్రస్తుతం నడుస్తున్న ఈ చిన్న మధ్యతరగతి హోటల్స్లలో 50% మించి అనుమతులు లేవు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడాదికి నిర్వహించాల్సిన శాంపుల్స్ సేకరించి ఆహార నాణ్యత ప్రమాణాలను తెలపాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మమా అనిపిస్తున్నారు. హోటల్స్ రెస్టారెంట్లో టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఏ వంటకం తయారవడం లేదు. దీన్ని తరచూ తింటే బీపీ, షుగర్ చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. పలమనేరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సరస్వతి కేఫ్, అభిరుచి, నందిని హోటల్స్లకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో తినడానికి వచ్చిన వారు వాహనాల్ని రోడ్డుపైనే పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య విపరీతంగా మారింది. నివారించవలసిన పోలీసులు చూసి చూడనట్లుగా ఉండడం విశేషం. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు సకాలంలో స్పందించి నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేసిన హోటల్స్పై చర్యకు తీసుకుని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. పలమనేరు మున్సిపాలిటీలో భోజనశాలలో కల్తీ ఆహారం వండబెడుతూ దోచేస్తున్నారు. అయితే కల్తీ వ్యాపారం అంటే ఎలా అంటే, ప్రతి ఒక్క దానికి తయారు చేసే వంటకంపై మిశ్రమ ఆహారం తయారు చేయడంలో వాడే కలర్ మరి ఆయిల్ నిన్నటిది ఈరోజు వేసి ఆ విధంగా చేస్తున్నారు. దానివల్ల ఆరోగ్యం నాకు కూడా రెండు రోజులు ఆ విధంగా తినడం వల్ల రెండు రోజులు నేను కూడా హాస్పిటల్లోపై చికిత్స చేసుకుంటున్నాను. ఇటీవల ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా దాడులు నిర్వహించినారు. అయితే అన్ని హాస్పిటల్ అన్ని ప్రైవేటు భోజనశాల యజమాని హెచ్చరించబడి ఇప్పుడు ఉండకూడదు, ఇప్పుడు ఉండకూడదు, ఇట్లా ఎలా పౌడర్ వాడకూడదు అని చెప్పినా కూడా వాళ్ళు ఏమి మార్పు రాలేదు. తద్వారా ఈరోజు ఈ మిశ్రమ ఆహారాల వల్ల ప్రజా ఆరోగ్యాన్ని క్షీణిస్తున్నారు. కాబట్టి మీరు పైన వెంటనే చర్య తీసుకోవాలని మరి కేఎన్ఎస్ వారికి తమ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.